Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్థానిక ఎన్నికలపై నిమ్మగడ్డ మీటింగ్కు కొద్ది గంటల ముందు జగన్ ట్విస్ట్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఏపీ సర్కార్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మధ్య విభేదాలతో నిర్వహించే పరిస్థితి లేదు. ఈ ఏడాది మార్చిలో కరోనా వైరస్ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తొలుత 6 వారాలు తర్వాత లాక్డౌన్ వల్ల నిరవధికంగా పోస్ట్ పోన్ అయింది. ఈ క్రమంలో ఎస్సీసీ తొలగింపు, నియామకం జరిగిపోయాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. అందుకు ఎత్తుకపై ఎత్తులు వేస్తోంది. అందుకోసమే 2 రోజుల ముందు సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్సీసీ అఖిలపక్ష సమావేశాన్ని వైఎస్ఆర్సీపీ బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఆ పార్టీ రాజకీయంగా నిర్ణయం తీసుకోబోతోంది. అయితే ప్రభుత్వ పరంగా కౌంటర్ వేసేందుకు మాత్రం కరోనా వైరస్ వల్ల ఎన్నికలు నిర్వహించడం కష్టమని చెప్పేందుకు ఎస్ఓపి భేటీ ఏర్పాటు చేసి ఉంటారని అర్థమవుతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి పాత ఆర్డినెన్స్ కాలం చెల్లగా ఇప్పటికే జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేసే అవకాశం ఉంది. అయితే ఏ చట్టం ప్రకారం ఎన్నికలు జరపాలనే సందిగ్ధత కూడా ఉంది. దీనిని సవాల్ చేస్తూ అభ్యర్థులు కోర్టుకు వెళితే విషయం తేలడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అందుకోసం జాప్యం కూడా కలిసి వస్తోంది. అంటే కనీసం 5 నెలలు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగిసి క్రొత్త ఎన్నికల కమిషనర్ వచ్చే వరకు స్థానిక ఎన్నికలు నిర్వహించరని తెలుస్తోంది. అయితే ఇది వరకు కరోనా వైరస్ వల్ల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా వైరస్ పేరు చెప్పి ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తూ ఉండడం విశేషం. ఈ క్రమంలో ప్రభుత్వానికి, ఎస్సీసీకి మళ్ళీ కోల్డ్ వార్ తప్పదని తెలుస్తోంది. అనిశ్చితికి న్యాయస్థానాలే పరిష్కారం చెప్పాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.